వసదార ఆలోచన రిషికి బాగా నచ్చుతుంది వసదార చెప్పింది కరెక్టే అందరూ చాలా సంతోషంగా ఉంటారు ముఖ్యంగా డాడ్ సంతోషంగా ఉంటారు అని అనుకుంటూ ఇక రిషి జగతి మహేంద్ర వాళ్ళ రూంలోకి వెళ్తూ ఉంటాడు అప్పటికే వాళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటల్ని రిషి విని ఇక తెలియకుండానే చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడు ఇదేంటి నా గురించి మేడం ఇంత బాగా ఆలోచిస్తున్నారు ఒక కన్న తల్లి వాళ్ళ పిల్లల గురించి ఏ విధంగా అయితే ఆలోచిస్తుందో అంతకంటే ఎక్కువగా ఆలోచిస్తున్నారు నేనంటే ఎంత ప్రేమ నేనే తనని ఆ తప్పుగా అపార్థం చేసుకున్నాను అని

ఇక రిషికి జగతి మీద తల్లి అనే మంచి ఫీలింగ్ కలుగుతుంది ఇక లోపలికి వెళ్తాడు రిషి రిషిని చూసిన జగతి మహేంద్ర నించుంటారు నానా రిషి అని చెప్పి మహేంద్ర అంటూ ఉంటే డాడ్ మీతో ఒక విషయం మాట్లాడాలి అని అంటాడు ఇక జగతి వెళ్ళిపోతూ ఉంటే అమ్మ వెళ్ళకండి అని చెప్పి రిషి అనగానే ఆ మాటకి జగతి మహేంద్ర షాక్ అయిపోయి సంతోషపడుతూ ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకుంటారు ఇక వెంటనే రిషి తేరుకొని మేడం అదేంటంటే అని చెప్పి రిషి చెప్తూ ఉంటే ఇక మహేంద్ర ఏమో ఏంటి నానా ఎందుకంత కంగారు పడిపోతే అని చెప్పి మహేంద్ర అంటూ ఉంటాడు అది డాడ్ మీ పెళ్లి రోజు అంట కదా ఇక మీదట మీ పెళ్లి రోజుని ప్రతి సంవత్సరం కూడా మన ఇంట్లోనే గ్రాండ్గా నేనే సెలబ్రేషన్ చేస్తాను అని చెప్పి ఇక రిషి అనగానే జగతి మహేంద్ర చాలా సంతోషిస్తారు ఏంటి రిషి నువ్వు చెప్పేది నిజమేనా అని చెప్పి మహేంద్ర అంటే అవును డాడ్ ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఎంతో సంతోషాన్ని కోల్పోయారు కదా ఇక మీదట ఎటువంటి సంతోషాన్ని మీరిద్దరూ మిస్ చేసుకోకూడదు ఇక మీదట ఇద్దరు సంతోషంగా ఉండాలి అని చెప్పి ఇక రిషి అంటూ ఉంటే మహేంద్ర రిషిని గట్టిగా కౌగలించుకుంటాడు ఇక జగతి కూడా రిషి చేతిని తీసుకొని థ్యాంక్స్ రిషి మీ డాడీ చాలా ఫీల్ అయిపోతూ ఉన్నాడు మంచి సమయంలో వచ్చి పెళ్లి రోజు చేస్తానని చెప్పావు మీ డాడీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అని చెప్పి ఇక జగతి కూడా సంతోషిస్తూ ఉంటే వాళ్ళ ముఖాల్లో ఉన్న ఆనందాన్ని చూసిన రిషి నిజమే కదా వస్తారా చెప్పింది వాళ్ళిద్దరు ఎంత సంతోషంగా ఉన్నారు మనస్ఫూర్తిగా ఈ ప్రోగ్రామ్ని చేయమని చెప్పింది అందుకేనా వస్తారా అని చెప్పి ఇక రిషి మనసులో సంతోషపడుతూ ఉంటాడు మీకేం అభ్యంతరం లేదు కదా అని చెప్పి రిషి అడుగుతూ ఉంటే మాకేం అభ్యంతరం లేదు మీ చేతుల మీద నీ చేతుల మీద ఏ సినా సరే మాకు ప్రసాదంగా భావిస్తాము అని చెప్పి ఇద్దరు కూడా చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటే ఇక రిషి అయితే అవదలే ఉండవు నా మనసుకి ప్రశాంతంగా ఉంది వస్తారా చాలా మంచి పని చేసింది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు రిషి సరే ఈ పార్టీకి ఏం కావాలో ఏంటో మీరు అన్నీ చెప్పండి నేను గౌతమ్ దగ్గరుండి చూసుకుంటాము మీరేమి కంగారు పడకండి నేనే చూసుకుంటాను అని చెప్పి రిషి చెప్తూ ఉంటే ఇక కొన్నంత ధైర్యంగా ఉంటుంది జగతి మహేంద్రకి ఇక రిషి సరే మీరు పడుకోండి ఇప్పటికీ లేట్ అయిపోయింది కదా అని చెప్పి గుడ్ నైట్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇక జగతి అయితే ఏంటి మహేంద్ర నన్ను రిషి అమ్మ అని పిలిచాడు చూసావా అని చెప్పి అంటూ సంతోషపడిపోతూ ఉంటుంది అవును జగతి ఇంకా త్వరలోనే మనకి మంచి రోజులు రాబోతున్నాయి నిన్ను పూర్తిగా రిషి అమ్మ అని పిలుస్తాడు నాకైతే ఎంత ఆనందంగా ఉందో తెలుసా అని చెప్పి మహేంద్ర కూడా అంటూ ఉంటాడు ఇక రిషి తెలియకుండానే మేడంని అమ్మ అని పిలిచాను నా మనసుకి ఎంత హాయిగా ఉంది అలా పిలుస్తుంటే అని అనుకుంటూ వెంటనే ఇదే విషయాన్ని వసదరాకి చెప్పాలి అని ఇక రిషి వసదరాకి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక వసదారా కూడా రిషి ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇక రిషి జరిగిందంతా చెప్పేసరికి వసదరా కూడా చాలా సంతోషిస్తుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్